श्रीगुरुभ्यो नमः। हरिः गणानां द्वा गणपतिं हवामहे कविं कवीनां हवस्तवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदानं शृण्वन्नोऽतिभस्येत साधनं श्रीमन्महागणाधिपतये नमः श्रीमन्महासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः। हरिः ॐ करुण मीडिया मित्रुलकु नमस्कारं। ఈ యొక్క నెల 25వ తారీఖు దీపావళి రోజున సూర్యగ్రహణము ఉంది అని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు। ఈ యొక్క సూర్యగ్రహణం ఉండడం వల్ల దీపావళి రోజు అమ్మవారి పూజలు చేసుకోవచ్చా చేయకూడదా, ఒకవేళ చేసుకునేటైతే ఎప్పుడు చేసుకోవాలి, గ్రహణ కాలం ఏమిటి అని చాలామందికి ఒక ధర్మ సందేహం ఉంది। ఆ యొక్క ధర్మ సందేహం గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం। ముందుగా ఈ యొక్క అమావాస్య 24 25 రెండు రోజులు ఉంటుంది మనకి। చాలామంది 25వ తారీఖే అమావాస్య, ఆ రోజు దీపావళి, అలాగే గ్రహణము ఉంది అనుకుంటున్నారు। కానీ 24వ తారీఖు మనం దీపావళి, ఆ రోజు అమావాస్య మొదలవుతుంది, అందుకని ఆ రోజు మనం దీపావళి చేసుకోవాలి। అలాగే 25 అమావాస్య మిగులు అంటే పూర్తయ్యే సమయం, కాబట్టి ఆ రోజు కూడా అమావాస్య లెక్కే వస్తుంది। ఆ రోజు గ్రహణం ఉంది, గ్రహణం వచ్చేసరికి మధ్యాహ్నం 3 గంటల నుండి 6:15 దాకా ఉంది, కావున ఆ రోజు అది గ్రహణ కాలం। ఇక ఈ గ్రహణ కాలం తులాలగ్నంలో వస్తుంది, కాబట్టి విశాఖ, అనురాధ, స్వాతి నక్షత్రాల వారు ఈ యొక్క సూర్యగ్రహణాన్ని చూడకుండా ఉండడం మంచిది। అలాగే గ్రహణం పూర్తయిన తర్వాత ఇల్లు శుద్ధి చేసుకొని తలస్నానం ఆచరించి మీ యొక్క శక్త్యానుసారముగా మీ యొక్క ఇళ్ళ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాల్లో ఆ యొక్క బ్రాహ్మణులకి మీ యొక్క నక్షత్రం పేరు మీదుగా ధాన్యదానం చేసుకోవడం వల్ల ఈ యొక్క గ్రహణ దోషం తొలగిపోయే అవకాశాలు ఉంటాయి। ఈ యొక్క అమావాస్య రోజు అంటే 24వ రోజు, 24వ తారీఖు మాత్రమే మనం లక్ష్మీ పూజ చేసుకోవాలి, 25వ తారీఖు కాదు। కాబట్టి దీన్ని తెలుసుకొని అందరూ కూడా 24వ తారీఖు దీపావళి లక్ష్మీ పూజను చేసుకుంటూ, అలాగే 25వ తారీఖు గ్రహణ కాలంలో చక్కగా తలస్నానం ఆచరించి మన యొక్క శక్త్యానుసారముగా మనకి ఏ యొక్క దేవత అయితే ప్రీతి ఉంటుందో ఆ దేవత నామస్మరణ, అలాగే కొంతమందికి ఉపదేశ మంత్రాలు ఉంటాయి, ఆ మంత్రాలని జపించుకోవడం మంచిది। ఎందుకు చేసుకోవాలి గ్రహణ సమయంలో అంటే, గ్రహణ కాలంలో ఏ జపం చేసినా కూడా ఒకసారి చేస్తే 1000 సార్లు చేసినటువంటి ఫలితం వస్తుంది, అంత శక్తివంతమైనటువంటి సమయం అది। కాబట్టి ఆ సమయంలో చక్కగా ఇష్టదైవాన్ని కానీ లేదా ఉపదేశ మంత్రాలు ఏవైనా ఉంటే చక్కగా జపం చేసుకొని గ్రహణం పూర్తయిన తర్వాత మరలా ఇల్లు శుద్ధి చేసుకొని తలస్నానం చేసుకొని ఇంట్లో ఉన్నటువంటి దేవతనామూర్తుల్ని శుభ్రం చేసుకొని ఆ యొక్క పూజా క్రతువులు చేసుకోవడం మంచిది। అలాగే ఈ యొక్క ముఖ్యమైనటువంటి తులా లగ్నము విశాఖ, అనురాధ, స్వాతి నక్షత్రాల వారు చక్కగా ఈ యొక్క గ్రహణాన్ని చూడకుండా ఉండి గ్రహణం పూర్తయిన తర్వాత మీ యొక్క యథాశక్తి ధాన్యదానాన్ని చేసుకోవడం వల్ల మీకు కొంత గ్రహణ దోషం తొలగే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది। కాబట్టి దయచేసి మీ యొక్క గ్రహణ సమయాన్ని మీరు వీక్షించకుండా గ్రహణం పూర్తయిన తర్వాత తలస్నానం ఆచరించి మీ యొక్క నక్షత్రం మీద మీకు తోచినటువంటి ధాన్యదానాలు చేసుకోండి। ఇంతటితో సమాప్తం। లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు। మరలా కలుసుకుందాం, సెలవు, సాయి శర్మ।